సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇవాళ చనిపోవడం జరిగింది సార్. మరి ఈ నేపథ్యంలో ఆయన గురించి అంటే మొత్తం ఆయన బయోగ్రఫీ గురించి ఒకసారి చెప్తారా సార్? సీతారాం ఏచూరి, ఆయనకు 72 ఏళ్ళు. ఆయన సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. మన దేశంలో ప్రధానంగా ఎలక్షన్లో పార్టీ చేసే కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ఉంటాయి. సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చిస్తా అన్నమాట. సిపిఐ బ్రాకెట్లో ఎం అని ఉంటుంది. సో ఈ సిపిఎం పార్టీకి ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనకు లంగ్స్ ప్రాబ్లం వచ్చి గత కొంతకాలంగా హాస్పిటల్లో, ఎయిమ్స్లో ఉన్నాడు. ఆల్రెడీ వెంటిలేషన్ మీద దాదాపు ఒక 5-6 రోజుల నుంచి ఉన్నాడు. ఈరోజు ఆయన చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో ఆయన తెలుగువాడు, ఒక తెలుగువాడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఈ స్థాయికి పోవడం అనేది కూడా ఇప్పటి వరకు ఇంకెవరు చేయలేదన్నమాట. సో అసలు ఎవరు ఈ సీతారాం ఏచూరి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి తెలుసుకుందాం. సో సీతారాం ఏచూరి ఆయన బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. 1952 ఆగస్టు 12న చెన్నైలో పుట్టాడు. వాళ్ళ నాన్న సర్వేశ్వర సోమయాజులు, వాళ్ళ అమ్మ కల్పకం. ఈ అంటే ఆమె తమిళు, ఇతను తెలుగు. సర్వేశ్వర సోమయాజుది నేటివ్ ప్లేస్ కాకినాడ, తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు. సో ఈ సర్వేశ్వర సోమయాజులు, ఆయన ఒక ఆర్టీసీలో ఇంజనీర్గా పనిచేసేవాడు. కల్పకం గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె ప్రజెంట్ కాకినాడలో ఉంటుంది. సో ఈ సీతారాం ఏచూరి చదువు అంతా కూడా హైదరాబాద్లో చదువుకున్నాడు. ఆల్ సెయింట్స్ హై స్కూల్లో హైదరాబాద్లో ఈయన దాదాపు 10th వరకు చదువుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడంతో, హైదరాబాద్లో అల్లర్లు రావడంతో వీళ్ళ అమ్మా నాన్న ఇతన్ని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో ప్రెసిడెంట్ స్కూల్లో ఇతను చదువుకున్నాడు. అక్కడ సిబిఎస్ఈ సిలబస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనమాట. సో చదువుల ముందు నుంచి కూడా వెరీ బ్రిలియంట్. దాని తర్వాత సెయింట్ స్టీఫన్ కాలేజీలో బిఏ హానర్స్ అనేవాళ్ళప్పుడు బిఏ హానర్స్ చదివాడు. దాని తర్వాత జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అక్కడ ఢిల్లీలో ఎకనామిక్స్ పీజీ జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ నుంచి తన జీవితం ఒక మలుపు తిరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇతను అప్పటికే ఎస్ఎఫ్ఐ ఉండేది. మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ 64 వరకు ఒకే పార్టీ ఉండేది. 64లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ గాను, సిపిఎం గాను చీలింది. సిపిఐకేమో ఏఐఎస్ఎఫ్ అనే ఒక స్టూడెంట్ వింగ్ ఉంటుంది, సిపిఎంకేమో ఎస్ఎఫ్ఐ అనే ఒక స్టూడెంట్ వింగ్ ఉంటుంది. ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈయన సీతారాం ఎస్ఎఫ్ఐలో చేరాడు. 74లో ఆయన ఎస్ఎఫ్ఐలో చేరి అక్కడ జేఎన్యూకి, ఎస్ఎఫ్ఐకి ఫస్ట్ సెక్రటరీగా ఉన్నాడు. తర్వాత ఎస్ఎఫ్ఐ తరఫున స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరుగుతాయి కదా, అప్పట్లో స్టూడెంట్ ఎన్నికలు చాలా పెద్ద ఎత్తున జరిగేవి. ఒక బయట రాజకీయ వాతావరణాన్ని బట్టి కాలేజీల్లో కూడా, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ ఉండేవి కాబట్టి కాలేజీల్లో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు అనేవి చాలా ప్రెస్టేజ్కి జరిగేవి. మనం శివ లాంటి సినిమాలు కూడా చూసాము. సో ఆ టైంలో ఈయన జేఎన్యూ స్టూడెంట్ ప్రెసిడెంట్గా 3 సార్లు ఈయన ఎన్నికయ్యాడు అనమాట. అక్కడ ఆయన జేఎన్యూ స్టూడెంట్ కమ్యూనిటీని అంతా కూడా బాగా ప్రభావితం చేయగలిగాడు. ఎందుకంటే ఈయన మేధావిగా ఉండేవాడు, ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు, మంచిగా రాయగలిగిన వాడు. సో కాబట్టి అక్కడ బాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. తర్వాత ఇతను, ప్రకాష్ కారంత్, ఇద్దరు కలిసి జేఎన్యూని ఒక రకంగా లెఫ్ట్ వింగ్కి ఒక బలమైన విశ్వవిద్యాలయ నిలయంగా దాన్ని మార్చేయగలిగారు ఇద్దరు కలిసి. అంటే లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ని స్టూడెంట్లకి తీసుకురావడంలో ప్రకాష్ కారత్, తర్వాత సీతారాం ఏచూరి, వీళ్ళిద్దరూ జేఎన్యూ కాలేజీలో చేయగలిగారనమాట. ఆ తర్వాత ఈయన ఎస్ఎఫ్ఐకి నేషనల్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అక్కడ నుంచి ఈ జేఎన్యూలో ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఎమర్జెన్సీ, మనకు తెలుసు 1975లో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ విధించింది. అప్పుడు ఈయన ఇలాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుంటే ఈయన కూడా అరెస్ట్ చేస్తారని ఒక న్యూస్ వచ్చినప్పుడు ఈయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండి విద్యార్థి ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేశాడు. బట్ ఫైనల్గా ఈయన కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
సో 75లో ఈయన అరెస్ట్ అయ్యాడు, కొంతకాలం జైల్లో ఉన్నాడు. అందువల్ల ఈయన పిహెచ్డి కూడా దెబ్బతింది. ఎకనామిక్స్లో పిహెచ్డి చేయాల్సిన వ్యక్తి, అది చేయకుండా దెబ్బతింది. దాని తర్వాత ఈయన ఫుల్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీలో ఫుల్ టైమర్గా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎదుర్కొంటూ వచ్చాడు, పాలిట్ బ్యూరోకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఈయన నేషనల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళగలిగాడు. అంటే ఎస్ఎఫ్ఐలో కూడా, స్టూడెంట్ ఫెడరేషన్లో కూడా ఫస్ట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన తెలుగువాడుగా ఈయన చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఏంటంటే ఓన్లీ కేరళ నుంచో బెంగాల్ నుంచో ఉండేది. ఫస్ట్ ఈయన ఆంధ్ర నుంచి నేషనల్ వైడ్ సెక్రటరీ అయిన మొదటి తెలుగువాడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈయన రాజకీయాల్లోకి వస్తే 96లో యునైటెడ్ ఫ్రంట్లో బాగా యాక్టివ్గా పనిచేశాడు. అంటే కోయిలేషన్ పాలిటిక్స్లో ఈయన ఒక కొత్త శకాన్ని తీసుకొచ్చాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇతర సోకాల్డ్ బూర్జువా పార్టీలతో కలిసి పనిచేయడం అనేది మామూలుగా జరగదు. సో ఈయన దాన్ని, ఆ కోయిలేషన్ని సాధించగలిగాడు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చిదంబరంతో కలిసి ఈయన కామన్ మినిమం ప్రోగ్రామ్ను కూడా ఈయన రూపొందించడంలో ఈయన కీలక పాత్ర ఉంది. ఎందుకంటే ఈయనకి ఇండియన్ కండిషన్ల పట్ల చాలా తరువు నాలెడ్జ్ ఉంది. ఎకనామిక్స్లో బాగా హై స్థాయి చదువుకున్నాడు, చాలా పుస్తకాలు రాశాడు. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని హిందుస్థాన్ టైమ్స్లో ఒక కాలం కూడా రాసేవాడు. అట్లాగే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ అఫిషియల్ మ్యాగ్ పత్రిక పీపుల్స్ డెమోక్రసీని కూడా ఈయన ఎడిటర్గా నడిపాడు చాలా కాలం. అందువల్ల ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో, అట్లాగే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడంలో, ఇలాంటి అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఈయన కంట్రోల్ చేశాడని చెప్పొచ్చు. అంటే ఈయనొక్కడే కాదు, సిపిఎం పార్టీ ముఖ్యంగా హరికిషన్ సూర్జిత్ నాయకత్వంలో ఈయన ప్రకాష్ కారత్ ప్లస్ సీతారాం యెచూరి చాలా యాక్టివ్గా పనిచేశాడు. ఈయనకి రాజ్యసభలో కూడా ఈయన 2005 నుంచి 2017 వరకు కూడా బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆ టైంలో కూడా అనేక ఇష్యూల్ని ఈయన లేవదీసేవాడు. ఈయన అసలు బీజేపీ వాళ్ళు ఏం పేరు పెట్టారంటే పార్లమెంట్లో డిస్రప్టర్ అని కూడా పేరు పెట్టారు. డిస్రప్టర్ అంటే పార్లమెంట్ సమావేశాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు ఈయన. ఈయన ఏమన్నాడంటే, నేను ప్రజల కోసం విచ్ఛిన్నం చేస్తాను, తప్పులేదు, ప్రజల సమస్యలు చర్చించడం నాకు ప్రధానమైన ఇది అని చెప్పేవాడు. అట్లాగే ఈయన అమెరికాతో ఇండియా సంబంధాల మీద కూడా ఆయన తీవ్రంగా విమర్శించేవాడు. అంటే ఫారిన్ పాలసీ ఎలా ఉండాలో కూడా ఈయన డిక్టేట్ చేసేవాడు, గవర్నమెంట్స్ని ప్రెజర్ చేసేవాడు. అంటే ప్రధానంగా ప్రజల పౌర హక్కులు, ప్రజలకి అంటే పీపుల్ కేంద్రంగా, అంటే పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడంలో సీతారాం యెచూరి పాత్ర ఎంతో ఉందని చెప్పచ్చు. ఇక ఆయన పర్సనల్ విషయాలకు వస్తే, ఆయన ఫస్ట్ ఇంద్రాణి మజుందార్ అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వీణా మజుందార్ అని ఒక నేషనల్ లెవెల్లో ఫెమినిస్టు, ఆమె లెఫ్ట్ వింగ్ పొలిటీషియన్, ఆమె కూతురు అనమాట ఇంద్రాణి మజుందార్. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఇద్దరు, ఒక కూతురు కొడుకు. కూతురేమో అఖిల యెచూరి, ఆమె ఎడిన్బర్గ్ యూనివర్సిటీ అమెరికాలో హిస్టరీ బోధిస్తుంది. కొడుకు ఆశీష్ యెచూరి, అబ్బాయి 2021లో కోవిడ్ వచ్చి చనిపోయాడు. అప్పుడు 34 ఏళ్ళే అతనికి. సీతారాం యెచూరికి అది పెద్ద ఒక ట్రాజడీ ఆయన లైఫ్లో అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఆయన బాగా తన ఆరోగ్యం కూడా పాడైంది దానివల్ల. ఎందుకంటే మెంటల్గా 34 ఏళ్ళ కొడుకు కళ్ళ ముందు చనిపోవడం అనేది సీతారాం యెచూరి పెద్ద ఇది. ఈ రెండవ భార్య ఆయనకి సీమా సిస్టి అని. సో సీమా సిస్టి ఎవరంటే, ద వైర్ అనే ఒక పత్రిక ఉంది, ఒక ప్రిస్టేజియస్ మ్యాగజైన్లలో అదొకటి. సో ఆ పత్రికకి ఎడిటర్ సీమా సిస్టి, జర్నలిస్ట్ ఆమె. చాలాసార్లు సీతారాం యెచూరి, ఈ సీమా వల్లనే నా ఇంటి ఖర్చులన్నీ ఆమె చూసుకుంటుంది, ఆమె గడుపుతుంది, నా ఎకనామిక్ విషయాలంతా ఆమె చూసుకుంటుంది అని ప్రకటించారు. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. అట్లాగే ఈయన బీజేపీ ప్రభుత్వం వచ్చినాక సీతారాం యెచూరిని కూడా అనేక ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా ఆయన మీద 2020లో ఢిల్లీ అల్లర్లలో ఈయన పాత్ర ఉందని ఈయన్ని కేసు పెట్టి అరెస్ట్ చేసింది. దాని మీద కూడా ఈయన పోరాడారు. సో చివరి వరకు సీతారాం యెచూరి ప్రజల తరపున పోరాడిన వ్యక్తి, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్లలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు పోరాడిన వ్యక్తి.
అట్లాగే ప్రభుత్వ కాంగ్రెస్ యూపీఏ 10 ఏళ్ళు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని మ్యాక్సిమం ప్రజల అనుకూలమైన విధానాలు తీసుకునే విధంగా ఆయన కృషి చేశాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడంలో ఎక్స్టెండ్ చేయడంలో కూడా సీతారాం యేచూరి పాత్ర చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే మన కాకినాడ నుంచి వచ్చిన సీతారాం యేచూరి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి ఆయన చేశాడు. తెలుగు రాజకీయాల్లో ఆయన పాత్ర పెద్దగా లేదని చెప్పాలి, ఎందుకంటే ఆయన ఈ ఢిల్లీలో చదవడం దగ్గర నుంచి ఆయన నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయాడు తప్ప తెలుగు అనేది పెద్దగా లేదు. రెండోది ఆయన మల్టీ లాంగ్వేజెస్ వచ్చాయనికి బహుభాష కోవిదుడు అని కూడా చెప్పచ్చు ఆయన్ని. సో ఆయన్ని బిబ్లియోఫైల్ అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి సీతారాం యేచూరి ఒక గురువు లాంటివాడు అని చెప్తారు. ఈరోజు కూడా రాహుల్ గాంధీ ఇమీడియట్గా ట్వీట్ చేశాడు, ఆయన నాకు గొప్ప ఫ్రెండు, ఆయనతో నేను చాలా నేర్చుకున్నాను అన్నట్టుగా చెప్పాడు. సో రాహుల్ గాంధీకి పొలిటికల్ మెంటర్ అని కూడా సీతారాం యేచూరిని అంటారు. సో అలాగా సీతారాం యేచూరి తన కంట్రిబ్యూషన్ చాలా గొప్పది, దాన్ని మనం ఖచ్చితంగా తలుచుకోవాలి. సీతారాం యేచూరి ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు. సో ఆయనకి మన ఛానల్ తరఫున నివాళి అర్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.